చిరంజీవి చేసిన ట్వీట్ అత్యంత వివాదారహితంగా ఉండే, అత్యంత సౌమ్యుడిగా వివాదారహితంగా ఉండే చిరంజీవి ఈ ట్వీట్ ఎందుకు చేయాల్సి వచ్చింది అని అనేది ఇప్పుడు మొత్తం కూడా చర్చ నడుస్తోంది. ఇదే అంశం మీద వంశీ గారు మీరు మాట్లాడే ముందు ఒకసారి ఆ ఆడియో విందాం. నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను, కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు. నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను, కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు. నేను రాజకీయం వంశీ గారు చిరంజీవి రాజకీయాల నుంచి దూరంగా ఉన్నారని అనేది వాస్తవం. ఆయన రాజకీయాలను అనేవి ఆయనకి పడలేదనేది కూడా వాస్తవం, కానీ రాజకీయాలు మాత్రం ఆయన నుంచి దూరం కాలేదు. ఈ డైలాగ్ సినిమా డైలాగే అయినా కానీ అది సినిమా కాదని అనిపిస్తోంది వంశీ గారు. 100% సినిమానే, గాడ్ ఫాదర్ సినిమాకు సంబంధించి పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా అది. ఆ సినిమాకు సంబంధించి మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉన్నాను, కానీ రాజకీయాలు నా నుంచి దూరం కాలేదు. ఇది ఆయన క్యాప్షన్, అది సినిమాలో ఉన్నటువంటి డైలాగ్. ఎందుకంటే అది పొలిటికల్ సినిమా, లూసిఫర్ సినిమా అని దాన్ని డబ్ చేసి తీస్తున్నటువంటి సినిమా కాబట్టి దాంట్లో అది పెట్టారు. సరే, ఇందుట్లో ప్రస్తావన ఏంటంటే ఆయన సినిమాలో దూరంగా రాజకీయాలు దూరంగా ఉన్నా కానీ నా నుంచి దూరం కాలేదంటే ఈయన ఎంట్రీ అవుతాడా అన్నది ఇప్పుడు ప్రశ్న. ఎంట్రీ అవుతారా కాదా అన్నది ఇప్పుడు ప్రశ్న. ఎంట్రీ అయితే ఎవరు త్రూ అవుతారు, ఎలా అవుతారు? కాంగ్రెస్ పార్టీలో ఆయన ఇంకా ఉండాడు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అంటే ఉన్నారంటారు, లేరు అంటే లేరంటారు, ఏదన్నా కానీ అదొక విచిత్రమైనటువంటి పరిస్థితి ఉన్నారు లేరు అనేది. సరే, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంటర్ అవుతారా లేక జనసేన నుంచే ఎంటర్ అవుతారా లేదా బీజేపీ నుంచి, మొన్న ఇటీవల అల్లూరి సీతారామరాజు ఫంక్షన్లో నరేంద్ర మోదీ గారు కౌగులించుకున్నారు కాబట్టి అట్నుంచి ఎంటర్ అవుతారా లేక వైసీపీ నుంచో లేకపోతే ఇంకొకటి నుంచో లేదా ఇంకోటి నుంచో ఎంటర్ అవుతారా అన్నది అనేక ప్రశ్నలు ఉన్నాయి. లేదా సొంతంగా పార్టీగానే పెడతారా అన్నది. అయితే ఫైనల్గా చూడాల్సింది ఏంటంటే చిరంజీవి మెగాస్టార్ ఏ ఎంటర్ పొలిటికల్గా మళ్ళీ ఏ రకంగా ఎంటర్ అయినా కానీ ఆయన రాజకీయాలకు దూరంగా లేను అన్నా కానీ దూరంగా ఉన్నాను అన్నా కానీ ఆయన ఎంటర్ అయ్యేది పవన్ కళ్యాణ్ జనసేన నుంచి ఎంటర్ అయితేనే మెగాస్టార్కి ఎంట్రీ ఉంది తప్ప లేకపోతే ఎంట్రీ లేదు. ఆయన స్వయంగా ఏ పార్టీ నుంచి ఏ రకంగా ఎంట్రీ ఇచ్చినా కానీ ఆ ఎంట్రీ అది సినిమా, ఆ సినిమా ఫెయిల్ అయిపోయింది, ఆ సినిమా సక్సెస్ కాదు. ఓన్లీ జనసేన నుంచి ఎంటర్ అయితేనే అది బ్లాక్ బాస్టర్ సినిమాకి హిట్ అవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు అనంటే ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత 2008 ఆగస్టులో పార్టీ పెట్టారు. ఆ పార్టీ పెట్టిన తర్వాత దగ్గర నుంచి 18 సీట్లని ఆయన కైవసం చేసుకున్నారు. తెలంగాణలో 2 సీట్లు, ఆంధ్రప్రదేశ్లో 16 సీట్లని ఆయన గెలుచుకున్నారు ప్రజారాజ్యం పార్టీ తరపున. పార్టీ తరపున గెలుచుకున్న తర్వాత 2009-10 ఆ టైంలో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేసేసారు. మెర్జ్ చేసి 2012 ఆగస్ట్ నుంచి 2014 ఎన్నికల వరకు కూడా ఆయన కేంద్ర మంత్రి, కేంద్ర ఇండిపెండెంట్ మంత్రిగా అంటే టూరిజం శాఖ మంత్రిగా ఆయన పనిచేశారు. మరి ప్రజారాజ్యం పార్టీని ఆ రోజు అంటే ఆంధ్రప్రదేశ్లో అత్యధిక ఓటు శాతం వచ్చింది, 23%. ఓవరాల్గా తెలంగాణతో చూసినప్పుడు 16.8% వచ్చింది. మరి 22% వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓట్ బ్యాంక్ని ఆయన ప్రభావితం చేయగలిగారు ఆ రోజు. మరి అటువంటి మెగాస్టారు తర్వాత కాంగ్రెస్ పార్టీని మెర్జ్ చేసేసి ఆయన కేంద్ర మంత్రి అయ్యి రాష్ట్ర విభజన జరిగినటువంటి సందర్భంలో ఆయన మౌనంగా ఉండి ఎక్కడైతే ఆయనకు అత్యధిక ఓట్ బ్యాంకు, అత్యధిక పర్సంటేజీ వచ్చి ఎక్కువ 16 గెలిచినటువంటి ఉన్నటువంటి వ్యక్తి, మరి ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీని నిరోధించటం కానీ కాంగ్రెస్ పార్టీని ఆపగలగటం కానీ లేదా ఆ రాష్ట్ర ప్రజల మనోభావాలను గెలుచుకునే విధంగా వ్యవహరించటం కానీ ఆ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో కానీ ఆయన అన్ని విషయాల్లో కూడా విఫలం చెందారు. ఎందుకనంటే ఆ రోజు 5 మంత్రులుగా ఉన్నటువంటి రాష్ట్రం ఆ రోజు మెగాస్టార్ చిరంజీవి, పురంధేశ్వరి, కావూరి సాంశివరావు, పల్లం రాజు, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, 5 మంత్రులుగా ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ 5 కూడా కాంగ్రెస్ పార్టీని భూమి తొవ్వి భూమిలో పాతేసి దాని మీద మళ్ళీ లెగిసిద్దేమోనని చెప్పని ఒక గ్రానైట్ రాళ్ళు పెట్టి దాన్ని మళ్ళీ ప్లాస్టింగ్ చేసి దానిపైన మళ్ళీ తీయకుండా ఉండటానికి ఓ భవనాన్ని కట్టారనమాట.
అలా చేశారు వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ యోధాని యోధులు చెప్పబడుతున్నటువంటి ఈ నాయకత్వం అంతా కూడా. సరే, కాంగ్రెస్ పార్టీకి ఏదో జరిగింది, అయిపోయింది, దాన్ని తీసేసాను. ఎందుకంటే ఆ రోజుతోటే కాంగ్రెస్ పార్టీ పతనం మొదలైంది. చూడండి అజిత్ గారు, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పతనం ఎక్కడ మొదలైందంటే రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని కాపాడుకోకపోవటం లేకపోవటంతో మొదలైంది. అక్కడ మొదలైనటువంటి కాంగ్రెస్ పార్టీ మరలా ఈరోజు జోడో యాత్రతో కొద్దిగా చిన్నటి మొక్కలాగా పిగిలిస్తూ ముందుకు వస్తూ ఉంది. మరి అది ఏం జరిగిందో చూడాలి. కానీ ఆ రోజు అక్కడ పతనం కావటానికి, నాశనం కావటానికి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక టీం ప్లేయర్ అయితే వీళ్ళందరూ కూడా అందుట్లో పాత్రదారులు, సూత్రధారులు అందుట్లో ఇది, అందుట్లో మెగాస్టార్ ఒకరు. మరి ప్రజలలో రాజకీయంగా ఆయన అభిమానించేటువంటి వాళ్ళ అభిమానం, ఒక మెగాస్టార్గా అభిమానిస్తున్నారు, కానీ రాజకీయంగా ఆయన ఒక హీరోగా, ఒక పొలిటికల్ లీడర్గా ఆయన్ని అభిమానించేటువంటి పరిస్థితి కానీ, స్వీకరించే పరిస్థితి కానీ, ఆశీర్వదించే పరిస్థితి కానీ, లేదా గెలిపించే పరిస్థితి కానీ లేదు. అది క్లోజ్. కాకపోతే ఎవరైతే ఆయన ప్రజారాజ్యం పార్టీని మిర్చి చేసిన తర్వాత, అంటే జనరల్ ముంచేడు అంటారు, కానీ ముంచేడు అనే పదం ఆడవాడు, అది సమంజసం కాదనుకొని మనం మెడ్జి చేశారు అంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు, రాజకీయాలు అనుకొని మెడ్జి చేసిన తర్వాత ఆయన ఇప్పటి వరకు ఎక్కడా కూడా పొలిటికల్గా ఎస్ భారతీయ జనతా పార్టీ విభజన చట్టంలో ఉన్న హామీలు నెరవేర్చలేదు, కాంగ్రెస్ పార్టీ వాటి మీద పోరాడాల్సినటువంటి దాంట్లో పోరాడలేదు, లేదా ఇతర తెలుగుదేశం పార్టీ విభజన చట్టానికి అనుగుణంగా పనిచేయలేదు, లేదా వైసీపీ పనిచేయలేదు, లేదా ఇంకొకరు పనిచేయలేదు, లేదా టీఆర్ఎస్ పనిచేయలేదు, ఇక్కడ తెలంగాణలో ఆయనకేం స్పేస్ ఉండదు, ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఉండాలి. అందుకని ఎవరిని విమర్శించలేదు, ఎక్కడ ఆయన పొలిటికల్గా ఆయన పొలిటికల్ స్టెప్ తీసుకోలేదు. ఒకటి అది ఒక సబ్జెక్ట్. రెండో సబ్జెక్టు, ఎక్కడైతే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించి ఇప్పటికీ ఆయన పోరాటం చేస్తూనే ఉన్నారు, ఆయన గెలిచినా గెలవకపోయినా ఆయన ప్రజల్లో ఉండేందుకు, ప్రజల అభిప్రాయాలని వైపు నుంచి పోరాడేందుకు తన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ చేస్తున్నటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్ పైన ఎవరైతే వైసీపీ పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చాలా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు అజిత్ గారు, తీవ్ర స్థాయిలో వ్యక్తిగతమైనటువంటి విమర్శలు, కుటుంబ సభ్యులపైన విమర్శలు, చివరికి వాళ్ళ అమ్మగారిపైన కూడా తీవ్రమైనటువంటి విమర్శలు చేసినా కానీ మెగాస్టార్ మాత్రం మౌనంగా ఉన్నారు. ఎంత మౌనంగా ఉన్నారంటే అంత మౌనంగా ఉన్నారు. ఆ మౌనంగా ఉన్నటువంటి సందర్భంలో ఎవరైతే మెగాస్టార్ అభిమానులు లేదా ఆ సామాజిక వర్గంలో ఉన్నటువంటి ప్రజానేకం చాలా ఆవేదన చెందారు, మనసులు గాయపడి, అదేంట్రా ఇంతమంది పవన్ కళ్యాణ్ ఇలా విమర్శిస్తుంటే, చివరికి మెగాస్టార్ అమ్మగారిని కూడా విమర్శిస్తే కూడా ఆయన మౌనం దేనికి అన్నారు. అంతటితోటి అలా ఆగింది అనుకుంటే, మరలా సినిమా టిక్కెట్లకు సంబంధించి, సినిమా పంచాయతీ గురించి మెగాస్టార్ ఎవరైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు, ఆ తర్వాత కలిసినంత వరకు కొంచెం ఏదో అట్టట జరిగింది, కలిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఒక వీడియో మాత్రం ఎంటైర్ మెగాస్టారు పవన్ కళ్యాణ్ లేదా జన సైనికులు కావచ్చు, ప్రజారాజ్యం అభిమానులు కావచ్చు, లేదా ఎంటైర్ సామాజిక వర్గం కావచ్చు, కాపు సామాజిక వర్గం కావచ్చు, తీవ్రమైనటువంటి ఆవేదనకి చెందారు, కలత చెందారు, మనసులు గాయపడినాయి. అటువంటి గాయానికి కూడా ఆయన కారణమయ్యాడు. మరి అటువంటి మెగాస్టార్ ఇప్పుడు మరలా నేను రాజకీయ ప్రవేశం చేస్తాను అంటే ఆయనకు ఉన్నటువంటి ఒకే ఒక్క దారి, రహదారి, అది జనసేన. అది కూడా జనసేనలో నేను ముందుంటాను, పవన్ కళ్యాణ్ వెనకుండాలంటే కుదరదు అజిత్ గారు. పవన్ కళ్యాణ్ ముందుంటారు, నేను వెనకుంటాను అంటేనే కుదిరిద్ది. ఇది క్లియర్. ఎందుకంటే ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయాలు, లేదా జనసేనలో ఉన్నటువంటి అభిప్రాయాలు, లేదా ప్రజారాజ్యంలో నాయకుల్లో ఉన్నటువంటి అభిప్రాయాలు, లేదా మేధావుల్లో ఉన్నటువంటి అభిప్రాయాలు, ఏ రకంగా విశ్లేషించుకున్నా లూసిఫర్ లో కూడా అంతే కదా వంశీ గారు, లూసిఫర్ లో కూడా అన్న వెనకే ఉంటారు అంతే. ఏదన్నా ఏ రకంగా అన్వయించుకున్నా కానీ, ఏ రకంగా చూసుకున్నా కానీ ఇది మాత్రమే ఎంట్రీ. అలా కాకుండా నేను ఇంకొక వైపు నుంచి వచ్చి దూసుకెళ్తాను అని అంటే ఇప్పుడు అటువంటి ఎంట్రీ లేదు అజిత్ గారు. ఖైదీ నెంబర్ 150 తర్వాత తీసినటువంటిది సైరా కావచ్చు, ఆచార కావచ్చు, ఇంకో వస్తున్నటువంటి రెండు సినిమాలు కావచ్చు, ఏవి కూడా ఎక్కడికక్కడ ఆగి ఉన్నాయి. కానీ చిరంజీవి గారు తీసుకునేటువంటి పొలిటికల్ డెసిషన్, లేదా చిరంజీవి గారు వేసేటువంటి రాజకీయ పరమైనటువంటి అడుగులు ఇప్పుడు రామ్ చరణ్ భవిష్యత్తు పైన కూడా ఆధారపడి ఉన్నాయి. రామ్ చరణ్ను కూడా దృష్టిలో పెట్టుకొని అడుగులు వేయాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉంది. ఇప్పుడు మెగాస్టార్ అవునన్నా కాదన్నా ఎంటైర్ సినీ ఫీల్డ్కి ఆయన మెగాస్టార్. దాన్ని ఎవ్వరూ
ఆపలేరు, ఎవరు ఆ స్థాయి దగ్గరికి వెళ్ళలేరు ప్రస్తుతం. మరి అటువంటి మెగాస్టారు అక్కడ ఉండాలనుకుంటారా, మరలా ఈ రాజకీయ దీంట్లోకి వచ్చి మరలా గందరగోళం అవటానికి ఇష్టపడతారా అన్నటువంటిది అది వారు ఆలోచించుకోవాల్సిన అంశం తప్ప ఇంకోటి కాదు. అయితే ఇటీవల ఒక నెల రోజుల క్రితం, 2 నెలల మధ్యలో ఒక చిన్న చిన్న సమావేశాలు జరిగినాయి. కొంతమంది పొలిటికల్ లీడర్స్ తోటి, ముఖ్యమైనటువంటి లీడర్స్ తోటి కూడా మెగాస్టార్ సమావేశమైనప్పుడు ఆయన పొలిటికల్ అంశాల గురించి కూడా కొంత డిస్కస్ చేస్తే, వాళ్ళు కూడా మీరు క్రియాశీలకంగా వస్తే అది జనసేన వైపు నుంచే రావాలి తప్ప మరోవైపు నుంచి అడుగులు వేస్తే అది సమంజసం కాదు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఆయనకి వ్యక్తం చేశారు. అందుకని మెగాస్టార్ ఎంట్రీ, పొలిటికల్ ఎంట్రీ ఉంటే అది జనసేనలో తప్ప మిగిలినటువంటి ఏ ఎంట్రీలకు కూడా అది ఛాన్స్ లేదు. అన్ని డోర్స్ ఏదైనా అన్నీ ఓపెన్ అయి ఉండే, ఆయనకి అన్ని రెడ్ కార్పెట్ వేస్తారు, కానీ ఆ రెడ్ కార్పెట్ మీద ముళ్ళు ఉంటాయి అన్నమాట ఆయనకి. అందుకని ఆ ఎంట్రీ చక్కగా ఉండదు, ఈ ఎంట్రీ బాగుంటుంది, ఆ ఎంట్రీ ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది, ఈ సినిమా హిట్ అవుతుంది అనేది అభిప్రాయాలు అయితే ఉన్నాయి హస్తి గారు ఎక్కువగా. సరే, ఇందుట్లో మనం అని చెప్పిన అభిప్రాయాలు విభేదించవచ్చు, లేదా రకరకాలు చెప్పొచ్చు, ఏదైనా కావచ్చు. అందుకని ఆయనకైతే ఉన్నటువంటిది అది ఓవరాల్గా ఇంకొకటి. వంశీ గారు కొద్ది రోజుల క్రితమే చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న నేషనల్ అధ్యక్షుడు వంశీ గారు స్వామినాయుడు గారు, ఆయన అందరూ కూడా జనసేన మెగాస్టార్ అభిమానులు అందరూ కూడా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ చాలా బాగా వెల్ ఎస్టాబ్లిష్డ్ నెట్వర్క్ ఉండేది, అందరూ కూడా జనసేనలో క్రియాశీలకంగా కార్యకర్తలాగా పనిచేయాలని పిలుపునిచ్చారు వంశీ గారు. అంటే చిరంజీవి గారి నుంచి ఆదేశాలు లేదంటే ఒక అంగీకారం లేకుండా అయితే ఆయన చెప్పరు కదా వంశీ గారు. అంటే చిరంజీవి గారి స్టాండ్ కూడా క్లియర్, తమ్ముడు వెనక సేమ్ మనం అనుకున్న లూసిఫర్ సినిమాలో కూడా తమ్ముడిని ఆయన కాపలా కాస్తుంటాడు కదా వంశీ గారు వెనక నుంచి. అది కూడా చర్చ ఉంది కదా వంశీ గారు. మరి మెగా పవన్ కళ్యాణ్ని ఇంతమంది ఇన్ని మాటలు మాట్లాడుతుంటే నిజంగా ప్రతి ఒక్కరూ సలసల సలసల రక్తం మరుగుతూ ఉంటే మరి ఆయన ఎందుకు అంత మౌనం ఏంటి? అదే పవన్ కళ్యాణ్ అన్నాడు కదా, ఏంటి ఆ అన్నం తీసుకెళ్ళి నమస్కారాలు పెట్టించుకున్నంత మాత్రాన్ని మీకు ఈగో సాటిస్ఫై అయిద్దా ఏంటి, దానికి అందరికీ నేను తగిన సమాధానం చెప్తాను. ఇప్పుడు అన్న మీదకి వచ్చినప్పుడు తమ్ముడు అంత రియాక్ట్ అవుతా ఉంటే, తమ్ముడు మీదకి వచ్చినప్పుడు, తల్లి మీదకి వచ్చినప్పుడు అన్న కూడా రియాక్ట్ అవ్వాలి కదా. అంటే మనందరికి కూడా ఇక్కడ గుర్తుండి ఉంటుంది చిరంజీవి గారి గురించి, ప్రజారాజ్యం పార్టీ ఆఫీస్లో, ఆ పార్టీ ఆఫీస్లోనే పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న ఒక ఆయన పార్టీ ఆఫీస్లోనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసి. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేటప్పుడు హస్తి గారు కొన్ని స్పష్టత ఉండాలి. మొన్న మా ఎన్నికలు జరిగినాయి, మా ఎన్నికలు జరిగినప్పుడు మీరు ప్రకాష్ రాజ్ గారిని సపోర్ట్ చేయాలనుకుంటే ఓపెన్గా సపోర్ట్ చేయాలి, ఓడిపోతే ఆ ఓడిపోయామని అసలు ఎప్పుడైతే ఓటమని ఖచ్చితంగా గొప్పగా స్వీకరించగలుగుతామో ప్రతి విజయం మనకు వచ్చింది హరీష్ గారు. ఓటమిని ఎప్పుడైతే అంగీకరించలేకపోతామో, ఎప్పుడైతే ఓటమికి భయపడతామో, ఎప్పుడైతే దాని విషయంలో మనం తగిలి లొంగిపోతామో అప్పుడు ప్రతిదీ ఓటమిగానే ఉండాల్సి వస్తుంది. సేఫ్ గేమ్ విజయం అనేది దొరకదు, సేఫ్ గేమ్ అనేది రాజకీయాల్లో ఉండదు. ఉండదు, ఎట్లా కుదిరిద్ది హరీష్ గారు? ఇప్పుడు ఆయన ఆ రోజు ప్రజారాజ్యం పార్టీని కనుక మెచ్చి చేయకుండా ఉంటే ఇవాళ రాష్ట్ర రాజకీయాలు వేరుగా ఉండేవి. కానీ ఆ రోజు మనందరికీ గుర్తుండి ఉంటుంది వంశీ గారు, 18 మంది ఎమ్మెల్యేల్లో ఈయన మెర్జీ చేయక ముందే ఒక 4 ఏళ్ళు ఒక పార్టీ తరపున తిరుగుతున్నారు వంశీ గారు, ఇంకొక 4 ఇంకొక 2 ఏళ్ళు ఇంకో పార్టీ తరపున తిరుగుతున్నారు. ఆ మిగిలిన వాళ్ళు ఈయన చుట్టూ మనం అందులో మెర్జీ చేసేద్దాము, మనమే ముఖ్యమంత్రి అవుతాము, మనకే అధికారం. పవన్ కళ్యాణ్ కంటే కూడా మెగాస్టార్ పెద్దవాడు కదా. మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ వ్యతిరేకించారు, 18 సీట్లు వచ్చినటువంటి మెగాస్టారు వాళ్ళని నిలుపుకోలేక వాళ్ళు వెళ్ళిపోతారని నేను వెళ్ళిపోయాడు. మరి పవన్ కళ్యాణ్ ఒక్క సీట్ వచ్చినా కానీ ఆ ఒక్క సీట్ ఆయన వెళ్ళిపోయినా కానీ పవన్ కళ్యాణ్ నిటారుగా నిలబడ్డాడు కదా, నిలబడ్డాడు. వెళ్ళిన వాళ్ళు కుమిలిపోయేలాగా, వెళ్ళిపోయిన వాళ్ళు కుమిలిపోయేలాగా వాళ్ళని అప్పుడప్పుడు మళ్ళీ ర్యాగింగ్ చేస్తానే ఉన్నారు కదా. మరి మరి ఎవరు స్టామినా, ఎవరు పులనాలి, ఎవరు ఇదనాలి? మరి అది నేను అంటాను, రాజకీయాల్లో అటువంటి వైఖరి ఉన్నప్పుడే మనం నిలబడగలుగుతాం అన్నది స్టాండ్ కదా అనేది నా అభిప్రాయం. అదే చిరంజీవి గారు కూడా అర్థం చేసుకున్నట్టున్నారు వంశీ గారు, అందుకే ఆయన కొంత మనకి అర్థం చేసుకుంటే ఫస్ట్ ఆయన చేయాల్సినటువంటిది ఏంటంటే హరీష్ గారు, ఎవరైతే మెగాస్టార్ అభిమానులు కావచ్చు, లేకపోతే పవన్ అభిమానులు కావచ్చు, లేదా ఎవరైనా కావచ్చు, ఆయన ఎవరైతే పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తున్నారో వాళ్ళకు ఒక వార్నింగ్ ఇవ్వాలి. మా తమ్ముడు జోలికి వస్తే తాట తీస్తానని చెప్పని ఆయన కానీ ఒకసారి గట్టిగా కానీ ఒక వార్నింగ్ ఇస్తే దాని రిజల్ట్ వేరుగా ఉండేది హరీష్ గారు.
లేకపోతే తుమ్మిడికే గిమ్మిడికే బచ్చాలు అందరూ వచ్చి పొద్దాకా ఆయన్ని తిడతా ఉంటే సంబంధం లేకుండా ఆయన ఏమైనా కొంచెం ఏదో కొంచెం పద్ధతిగా మాట్లాడండి బాబు అంటే ప్రతి ఒక్కరు వచ్చి ఆయన మీద పడితే ఏంటది, ఎక్కడ విఘ్నత? సరే ఆయన ఆయన మాట్లాడితే అలాగ మాట్లాడి ఉంటే అది పవన్ కళ్యాణ్ గారు తప్పు అయింది. ఆయన అలా మాట్లాడొద్దని ఆయన మార్చుకొని ఆయన మాట్లాడటల్లా, కానీ ఆయన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటి? సరే అయితే గారు, ఇంకా మనం దీంట్లో పాపం ఆయన అసలు అది అది పొలిటికల్ ఎంట్రీ కాదు, సినిమాలో ఉన్నటువంటి అన్నారు కాబట్టి దాని మీద మనం అంతకంటే మురళి కూడా రెడీగా ఉన్నారు. ఏముందండి మురళి, పాపం ఏం చెబుతాడు దాంట్లో? మురళి సార్ గుడ్ ఈవినింగ్ సార్. యా గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. ఏంటి ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ, ఎటువైపు నుంచి ఇస్తున్నావు, ఏ గేట్ నుంచి ఇస్తున్నావు? ఏ గేట్ నేను సార్, కానీ ఆ డైలాగ్లు అయితే నేను రాజకీయాలకు దూరంగా ఉన్నా, రాజకీయాలు నాకు దూరంగా లేవని చెప్తున్నాడు సార్. నిజంగా కూడా ఆయన రాజకీయాలకు దూరంగా లేవు సార్, ఎందుకంటే జగన్ కలిసినప్పుడు రాజకీయ దుమారం, జగన్ విమర్శించినప్పుడు రాజకీయ దుమారం అండి, మన మా ఎన్నికల్లోనూ రాజకీయ దుమారం. ఆయన సినిమా ప్రమోషన్ గాడ్ ఫాదర్ లో సినిమా ప్రమోషన్ కోసం చెప్పుకున్నప్పటికీ కూడా ఒక పెద్ద అన్నయ్య పాత్ర పోషించడంలో మాత్రం చిరంజీవి విఫలమయ్యారనే ప్రధానమైనటువంటి ఆరోపణ. ముఖ్యంగా రాజకీయాలు అండి, కుటుంబ నేపథ్యాలు ఎలా ఉన్నా రాజకీయాల్లో ఆయన కొన్ని విమర్శలు ఎదుర్కొన్నారు, కానీ ఇప్పటికైనా మరి ఆయన నిజంగా రాజకీయాలకు దూరంగా ఉంటారో దగ్గరకు వస్తారో తెలియదు. కానీ ఎవరైతే తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేనను ఎలాగైతే నడిపిస్తున్నారో ధైర్యంగా ముందుకు, నిజంగా మీరు చెప్పినట్టుగా ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ప్రభుత్వం నుంచి ఎంత ఒత్తిడున్నా, లేదా ప్రభుత్వ నేతలు ఎంత విమర్శలు చేసినా చిరంజీవి గారు కొంత మద్దతు కలిగి ఉంటే బాగుండదనే భావన అయితే ఎక్కువగా వినిపిస్తుంది.